తెలుగుస్.com డిస్కషన్ ఫోరం ఫర్ పాలిటిక్స్ ఫుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీ టాపిక్ ఏదైనా ఆస్క్ క్వశ్చన్స్ అండ్ గెట్ ఆర్ గివ్ ఆన్సర్స్ ఇంకా లైవ్ చాట్ బ్లాగ్స్ ఆర్టికల్స్ లేటెస్ట్ న్యూస్ కి విజిట్ తెలుగుస్.com హెర్తల విషయంలో మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ నాయకత్వం ప్రకాశం జిల్లాపై ఫోకస్ పెట్టింది. ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్ విషయంలో సీఎం జగన్ కసరత్తుని ప్రారంభించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్ కి రానున్నారు. బాలినేనితో పాటు పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి కూడా క్యాంప్ కార్యాలయానికి రానున్నారు. ఇద్దరు నేతలు కలిసి సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. ఈ కీలక భేటీలో తనకు మరోసారి ఒంగోలు అసెంబ్లీ సీట్, మాగుంటకి మళ్లీ ఎంపీ సీట్ ఇవ్వాలని బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధినేతను కోరనున్నారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట సీట్ల వ్యవహారంలో ఓ స్పష్టత రాబోతుంది. ఇప్పటికే దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కి టికెట్ లేదని అటు వైసీపీ నాయకత్వం 2 రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్న రాంబాబు పోటీకి దూరంగా ఉన్నట్టు ప్రకటించడంతో అక్కడ కూడా కొత్త అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. దీంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకత్వం చేయబోయేటువంటి మార్పులు చేర్పులు ఏ రకంగా ఉంటాయనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నెల్లూరు, ఒంగోలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే దిశగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నెల్లూరు నుంచి తాను పోటీ చేస్తానని ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఇక ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేల ఎంపిక వ్యవహారం బాలినేనితో భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ప్రకాశం జిల్లా సీట్ల కసరత్తుపై మా అసోసియేట్ ఎడిటర్ హసీనా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. హసీనా, అటు నెల్లూరు ఇటు ఒంగోలు ఎంపీ అభ్యర్థులపై వడపోత ప్రక్రియలో భాగంగా ఎలాంటి అంశాలు ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి? ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు పూర్తి స్థాయిలో అటు ఉమ్మడి నెల్లూరు, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కసరత్తు ప్రారంభించారు సీఎం జగన్. దానిపైన ఫోకస్ పెట్టారు. దాంతోపాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా ఈరోజు చర్చించనున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జీల విషయంలో ఈరోజు ఒక డెసిషన్ తీసుకుని ఉన్నారని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా రమ్మని చెప్పారు. అలాగే విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అయితే పార్టీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి కొంతమంది నేతలతో కూడా సమావేశమయ్యారు. పల్నాడుకు సంబంధించిన నేతలతోటి సమావేశమయ్యారు. అక్కడ సీట్ల పంచాయతీకి సంబంధించి ఆయన మార్నింగ్ నుంచి సమావేశం కొనసాగిస్తున్నారు. సో సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఎంతో సమావేశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం తనకి ఒంగోలు నుంచే ఇవ్వాలని చెప్పి ఆయన పట్టుబడుతున్నారు. అలాగే మాగుంటకు కూడా ఎంపీ స్థానాన్ని కల్పించాలని చెప్పి అక్కడ నుంచి తిరిగి ఆయన పోటీ చేసే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. సో ఈ రెండు కూడా సీఎం ముందు ఆయన పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే మరి సీఎం ఈ సీట్ల వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఈ మీటింగ్ తర్వాతే మనకి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా పార్టీ నుంచి ఎలాంటి సూచనలు కానీ ఎలాంటి స్టేట్మెంట్లు కానీ రాకపోవడంతో మనం దానికి సంబంధించి ఏం మాట్లాడలేము. అయితే మరో లిస్టు రేపటికి విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకొక లిస్టు రేపు ఈవినింగ్కి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఇప్పటివరకు ఫైనల్ అయినవి కొన్ని, అలాగే అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లాకు సంబంధించినవి కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఫైనల్ చేశారు. సో అవి ఏవేవైతే ఫైనల్ అయ్యాయో వారికి సంబంధించి రేపు ఒక లిస్ట్ అయితే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈరోజు మాత్రం ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి ఇప్పటి ఉన్న నెల్లూరు, అలాగే ప్రకాశం జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీల విషయంలో మాత్రం ఈరోజు సీఎం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హసీనా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలుగుస్.com డిస్కషన్ ఫోరం ఫర్ పాలిటిక్స్ ఫుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీ టాపిక్ ఏదైనా ఆస్క్ క్వశ్చన్స్ అండ్ గెట్ ఆర్ గివ్ ఆన్సర్స్ ఇంకా లైవ్ చాట్ బ్లాగ్స్ ఆర్టికల్స్ లేటెస్ట్ న్యూస్ కి విజిట్ తెలుగుస్.com.